అప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఏపీలో ప్రధాన ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టారన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే ఫైనల్ అయితే ఫైనల్గా అన్నీ కూడా కాల్కులేట్ అయితే చేయడం జరిగింది. ఎంత శాతం పోలింగ్ అయింది ఏంటి అనేదిని ఏపీలో 81% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ముఖేష్ కుమార్ మీనా గారు అయితే తెలియజేశారన్నమాట. రాష్ట్రంలో అన్ని చోట్ల రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగినట్లు సో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు తెలియజేశారు. సోమవారం రాత్రి 12 గంటల వరకు దాదాపు 78.20% పోలింగ్ నమోదైందని, 1.2% పోస్టల్ బ్యాలెట్లో కలిపి మొత్తంగా 79.4% ఓటింగ్ నమోదయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలియజేశారన్నమాట. సో మొత్తం మీదనా అయితే 2019 ఎన్నికల్లో 79.2% పోలింగ్ నమోదైందని గుర్తు చేశారు. 0.6% పోలింగ్ నమ్ము ఇప్పుడైతే అడిషనల్గా అయిందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన కాకినాడ జిల్లా పెట్టపల్లి నియోజకవర్గంలో 86.87% పోలింగ్ నమోదైందని, పురుషులు 1,03,604 మంది, మహిళలు 1,01,762 మంది, ఇతరులు 3 ఓట్లు వేశారని, మొత్తంగా 236,409 ఓట్లు గాను 205,369 ఓట్లు పోలేయని చెప్పేసి ఈయన తెలియజేశారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కోసమే ఓట్లు అయితే వేసినట్టుగా అంత భారీ ఓటింగ్ అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద 81% అయితే పోలింగ్ పూర్తి అయిందన్నమాట. 2 గంటల రాత్రి 2 గంటల వరకు కూడా వేయడం అయితే జరిగింది. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్.